హాయ్ హలో, వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్. కేరింతాతో కెరీర్ స్టార్ట్ చేసి మనమంతాతో ఆడియన్స్ అందరి మనసు దోచుకుని అలాగే క్రేజీ ఫీలింగ్ తోటి అతనిపై ఒక మంచి ఫీలింగ్ని తెప్పించుకున్నారు. అండ్ ఇప్పుడు తోలుబొమ్మలాటతో మన ముందుకు రాబోతున్నారు హీరో విశ్వంత్ గారు. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, వెరీ గుడ్. హౌ యూ? చాలా బాగున్నాను. ఫస్ట్ సెకండ్ ఇంటర్వ్యూ కానీ అప్పుడు నాకు ఛాన్స్ దొరకలేదు. పంచులు బాగా వేస్తారని నాకు తెలుసు. సైలెంట్ గా కనిపిస్తారు కానీ బాగా పంచులు వేస్తారు మీరు. లేదండి, మన కళ్ళకి కనిపించే నిజాలు అంతే. నా కళ్ళకి అదే కనిపించింది, పంచులు వేస్తారని. అయితే అదే నిజం. ఓకే సార్, నవంబర్ 22nd కి రాబోతుంది తోలుబొమ్మలాట. ఓకే, అండ్ దీంట్లో అంటే ఈ మూవీ కూడా నాకు సేమ్ అలాగే అనిపించింది. అంటే మీరు మనమంతా కానీ చాలా కూల్ గా ఉంటుంది. లైక్ స్టోరీస్ అని చూసారు, పాడింది ఫస్ట్ పాడింది పంచి నాకు. అలా కాదండి, లేదు లేదు, యూ మీన్ ఫ్యామిలీ జానర్ సినిమా అన్నారు కదా. యా, డెఫినెట్లీ తోలుబొమ్మలాట మేము ఇవ్వాలనుకుంటున్న, బయటికి ఇవ్వాలనుకుంటున్న వైబ్ కూడా అదే, ఒక ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చే సినిమా అని. మా ఫస్ట్ రీచ్ కూడా నాకు తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్కే బాగా వెళ్తుందని. అంటే ఒక సినిమా చూడంగానే మనకి ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు మీరున్నారు, ఇఫ్ దేర్స్ అ లవ్ స్టోరీ మీరు ఫస్ట్ వెళ్ళి చూద్దాం, అరే చాలా బాగున్నది ఇది అని చూద్దాం అనుకుంటారు అపారెంట్లీ. లైక్ సరే మీరు అనుకోలేమో, లైక్ ఇప్పుడు నేను ఐ మోర్ ఇన్ టు ఒక యాక్షన్ అడ్వెంచర్ చూద్దాం అనుకుంటాను, ఇంకా ఏదైనా లైక్. సో అట్లా విత్ దిస్ మూవీ వీ వాంటెడ్ టు రీచ్ అవుట్ టు అ లాట్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ అనమాట. అండ్ ఐ థింక్ మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. మేము చూసాం, ఆల్రెడీ కట్ చూసాం, చాలా మందికి ఇద్దరు ముగ్గురు చూసుకున్నాం, మా టీమ్ ఎస్పెషల్లీ చూసుకుని వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆల్రెడీ మేము రాజేంద్ర ప్రసాద్ గారిది ఆ నలుగురు కానీ చాలా మూవీస్ ఉన్నాయి, ఆ టైప్ ఆఫ్ మూవీస్ చాలా చూసాము. ఒక్కో సినిమా ఎంత డిఫరెంట్ గా ఉంటది అంటే ప్రతి ఒక్క ఆడియన్స్ కి చాలా హార్ట్ టచింగ్ గా కనెక్ట్ అయ్యేలాగా ఉంటది ఆయన మూవీస్ ఏదైనా. బట్ ఈ మూవీ వరకు పక్కన పెడితే విశ్వంత్ ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ని అంటే చాలా కూల్ గా ఫ్యామిలీ ఓరియంటెడ్ కానీ కమర్షియల్ సైడ్ అందుకు వెళ్ళట్లేదు. అంటే ఏమండి, సమ్హౌ ఐ థింక్ ఐ రెస్పెక్ట్ ఫిల్మ్ ఇన్ ఇట్స్ ఓన్ వే. నాకు సినిమా కింద ఇంపార్టెంట్ నాకు, మోర్ దెన్ నేనేం చేస్తున్నాను లేదంటే హీరోయిన్ష్ క్యారెక్టర్ ఉంది సో హీరోయిన్ లాగే ఉండాలి, ఇంకొక అమ్మాయి లేదంటే ఇంకొకరు. సో మోర్ దెన్ దట్ ఐ బిలీవ్ ఒక సినిమా సపోజ్ టు బి లైక్ సినిమా, సినిమా ఇస్ బిగ్గర్ దాన్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఇప్పుడు నేను ఏదో ఒక్కడిని ఏదో పొడి చేసి ఏదో చేసేసినా ఇట్ మైట్ నాట్ వర్క్, ఇట్ మైట్ వర్క్, ఏదైనా చేయొచ్చు. బట్ యాజ్ అ సినిమా సక్సెస్ అయితే ఎవ్రీ వన్ సక్సెస్డ్, రైట్ ఫ్రమ్ అ స్మాల్ ప్రొడక్షన్ బాయ్ హూ వాజ్ దేర్ టు లైట్ మ్యాన్స్ టు ఎవ్రీ వన్, అందరికీ ఒక సక్సెస్ అది. సో ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఐ బిలీవ్ ఒక సినిమా ఇస్ బిగ్గర్ దాన్ ఎవ్రీథింగ్ ఎల్స్. అంటే దిస్ ఇస్ మై బెటర్ సైడ్, ఇందాక మీరు అంటున్నారు కదా పంచ్లై కాని సైడ్ అయితే ఇది. సో ఐఎమ్ వెరీ ఆనెస్ట్ టువర్డ్స్ సినిమా అండ్ ఐ బిలీవ్ ఒక సినిమాలో నేను నా కాంట్రిబ్యూషన్ నేను ఏం చేయగలను. ఇఫ్ ఐఎమ్ లీడింగ్ ద మూవీ, మనం ఇందాక వేరే సినిమా గురించి మాట్లాడడం కాదల్ అన్నారు. సో ఐఎమ్ లీడింగ్ కాదల్ యాజ్ అ ఇంటెన్స్ లవ్ స్టోరీ. వీ వాంట్ టు టేక్ ఇట్ లైక్ దాట్. ఇది ఒక ఫ్యామిలీ జాన్రా, నేను ఎట్లా ఉండాలంటే ఫ్యామిలీ జాన్రాలో ఉండే ఒక కొడుకు కింద చేస్తే కొడుకులాగా ఉండాలి, మనవాడి కింద చేస్తే మనవాడిలాగా ఉండాలి, పెద్దోడి కింద చేస్తే పెద్దోళ్ళ ఉండాలి. సో ఐ బిలీవ్ ఇన్ దట్, దానికే స్టిక్ అయి ఉంటాను నేను. సో ఆ పరంగానే కథలు వచ్చినాయి లక్కీలీ, అండ్ ఐ ఫార్చునేట్ ఎనఫ్ లక్కీలీ అలాంటి ఆపర్చునిటీస్ రావడం నాకు కూడా. అంటే కథ విశ్వనాథ్ గారు సేమ్ మీ ఏజ్ అటు ఇటుగా. రైట్ రైట్, నేను విశ్వ కలిసి స్టార్ట్ అయ్యాండి. మీ అందరికి విశ్వనాథ్ అని తెలుసు, నాకు విశ్వ, మేమిద్దరం ఒకేసారి స్టార్ట్ అయ్యాం మా జర్నీ ఇన్ సినిమా ఒకటే. సో మెయిన్ రీజన్ నాకు ఈ సినిమా చేయడం కూడా మేమిద్దరం ఆల్మోస్ట్ లైక్ వెరీ క్లోజ్, అరే ఒరే అనుకునే అంత క్లోజ్ మేము. సో ర్యాండమ్గా ఒకరోజు వెన్ ఐస్ డూయింగ్ జెర్సీ, నేను జెర్సీ చేస్తున్నప్పుడు ఫోన్ చేసి బ్రో ఎక్కడ ఉన్నావు బ్రో అంటే ఇక్కడ ఉన్నాను, కలిసాం. సో ఒక 2 అవర్స్ తన జర్నీ మొత్తం చెప్పుకున్నా. అంటే మేము కేరింత కలిసి స్టార్ట్ అయ్యాం ఆల్మోస్ట్, తన ఇష్టం డైరెక్టర్ కేరింతకి, నేను అప్పుడే ఫస్ట్ నేను నా ఫస్ట్ సినిమా. ఓకే, సో అలా స్టార్ట్ అయ్యి మేమిద్దరం జర్నీ అవుతుంది. అప్పుడు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం కానీ యూనో సమ్వేర్ వర్క్ పడిపోయింది, నేను నెక్స్ట్ సినిమా చేసుకుంటున్నాను, తను ఇంకొకటితో ఏదో ట్రావెల్ అవుతున్నాడు. బిజీ షెడ్యూల్ ఏం కాదండి, ట్రావెల్స్ మారిపోతాయి కదా, మనం ఎవ్రీడే కలవం. అప్పుడు సినిమాలో ఉంటే ఎవ్రీడే కలుస్తాం. సో అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా ఎలాంటి ఫ్రెండ్ అయినా ఎవ్రీడే కలవం. సో తనకి తన వేరే ప్యారల్ లైన్ ఆఫ్ వర్క్ వేరే వాళ్ళు వచ్చారు, నా ప్యారల్ లైన్ ఆఫ్ వర్క్ నేను చేసుకుంటున్నా. ర్యాండమ్గా ఫోన్ చేస్తే కూర్చుని ఒక 2 గంటలు మాట్లాడుకుంటున్నా, ఏమవుతుంది గురు ఏంటి అన్నీ చెప్తా, ఇది లైన్ అనుకుంటున్నాను నువ్వు చేస్తావా అని మొహమాటంగా అడుగుతున్నాడు. నేను ఊరుకో నీ సినిమా కదా చేస్తానన్నాను ఫస్ట్ అంతే లైన్. సో ఐ వాజ్ వెరీ ఆన్ స్పాట్ లైక్, అండ్ నేను ఎక్కడో నా ఫేస్బుక్లోనే ఎక్కడో కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను అనమాట. సో ద ఫస్ట్ రీజన్ ఐ వాంటెడ్ టు డూ దిస్ మూవీ ఇస్ నాట్ బికాస్ ఆఫ్ రైట్ ఆఫ్టర్ ద స్టోరీ నేను అనగానే నాకు స్ట్రైక్ అయింది, ఇస్ అన్ ఎమోషన్.
and that emotion is the first reason is an emotion, and that emotion is what something I call it for or call it or denote it saying as a friendship ani cheppi ante it dates back my friendship ki anta value unda nen chestanu annatte it's almost like so that's the main reason. ఓకే అంటే సినిమా కొంచెం అటు ఇటుగా ఫ్రెండ్షిప్ కోసం ఒప్పుకున్నారు హాఫ్ హాఫ్ కాదు ఫస్ట్ రీజన్ అది ఉన్నా సెకండ్ రీజన్ కథ కూడా ఉన్నా అన్ని కలిసి వచ్చింది అంటే ఎందుకు అడిగానంటే ఇటు ఫ్రెండ్షిప్ ఉంది అని అంటే మీ స్టోరీలో కూడా ఏదో ఫ్రెండ్షిప్ స్నేహం గురించి ఉంది స్టోరీ అని చెప్పేసి ఉన్నాము సినిమాలో అండి సినిమాలో వి డిడ్ గో బియాండ్ ఫ్యామిలీ అండి వి స్టక్ మోర్ టు ఫ్యామిలీ ఇన్నర్ ఫ్యామిలీ ఓన్లీ ఈవెన్ లవ్ స్టోరీ ఇస్ ఇన్నర్ ఫ్యామిలీ లవ్ స్టోరీ అంటే ఒక బావ మరదలకి ఉండే లవ్ స్టోరీ సో ఎవ్రీవేర్ ఇన్ ద ఫిల్మ్ ఇట్ ఇస్ మోర్ అబౌట్ ఫ్యామిలీ అక్కడ మేము ఫ్రెండ్షిప్స్ గురించి చేస్తాం కానీ కేరంత ఫ్రెండ్షిప్ గురించి చేస్తాం ఇంక ఇప్పుడు ఫ్రెండ్షిప్ గురించి వద్దు ఫ్యామిలీ గురించి మాట్లాడదాం అని ఓకే అంటే మళ్ళీ అంటే ఆయన స్టోరీ విశ్వనాథ్ గారు మీకు స్టోరీ తీసుకొచ్చి చెప్పినప్పుడు అంతా ఓకే రాజేంద్ర ప్రసాద్ గారితో చేయడం అనేది డ్రీమ్ కమ్స్ ట్రూ అన్న టైప్లో ఉంటుంది కానీ ఎక్కడైనా కొంచెం వైఫల్యదా అంటే మొత్తం మెయిన్ లీడ్ రోల్ ఆయనే కదా మనదేమైనా తగ్గిపోతుందేమో అని లేదండి అంటే లైక్ ఐ సెడ్ అదే ఇఫ్ ద సినిమా ఇస్ స్పీకింగ్ బిగ్గర్ అక్కడ ఇప్పుడు నేను చేస్తున్న దాంట్లో యూ కెనాట్ కీప్ సమ్ వన్ బ్రాండ్ న్యూ ఫ్రెష్ తెచ్చేసి పెట్టి ఇంకొకరు చేసుకున్నా దట్ వెయిటేజ్ వోంట్ కమ్ అంటే సమ్ వన్ హూ ఇస్ ఒక మనవడు ఒక తాత కోసం నుంచినవాడు ఉన్నాడు అన్న ఎఫెక్షన్ రావాలా అండ్ సమ్ వన్ లైక్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈస్ డూయింగ్ దట్ తాతయ్య సో ఎవరో కొంచెం బ్యాలెన్స్ చేయగలగాలి కదా సో దట్ ఈస్ వేర్ ఐ థాట్ ఓకే దెర్ ఈస్ అ బ్యాలెన్స్ ఫ్యాక్టర్ ఇన్ ద ఫిల్మ్ మీరు చూస్తే దెర్ ఇస్ అ సెపరేట్ లవ్ స్టోరీలు అన్నీ బట్ దెన్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్ లవ్ స్టోరీ బికాస్ భావం సినిమా యొక్క భావం ఈజ్ మోర్ ఇన్ టు ఫ్యామిలీ ఇన్నర్ ఎమోషన్ సో వీ వెంట్ లిటిల్ డీటోర్ కూడా ఎందుకంటే యునో టు కీప్ ద స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ అంతా కొంచెం డీటోర్ వెళ్ళాం లవ్ స్టోరీ పెట్టాం అన్నీ తెచ్చాం but I still believe the whole soul of the film ide undi ante love story kanna koncham ekko family emotions ke nenaithe emmannanu kuda nen anta ayipai guru kavalante idu koncham cut chese ikkada koncham pettukuru ante led bro one bro antadu nen particularly danme unta endukante on a bigger scale mana chustunappudu impact ekku kanapadutdi mana appudu cinema chustunappudu mana oka scene lo kala eltha untu space sarpoledan inkote edo pettadam anukundi baba so a impact untadi so let us give that a big బ్లో అంతా దాని మీద తీసుకెళ్దాం అని చెప్పి పెట్టాం ఆల్మోస్ట్ వీ రీచ్డ్ 99.999% .111% నాకు అది నా టెన్షన్ నా భయం అంతే నేను చూడండి ఎక్కువ నాకు ఇప్పటికీ భయం నేను రెండోసారి ప్రీమియర్ వేసుకుని అందరూ చూస్తున్నారు మా ప్రొడ్యూసర్స్ వచ్చి చూస్తున్నారు నేను 2.5 hours ప్రీవ్యూ థియేటర్ బయట ఉన్నాను నేను 2.5 hours నేను ఒక్కడే ఉన్నాను లాస్ట్ 1 hour విసు వచ్చాడు బయటికి విసు ఉన్నాడు బయటికి లోపల ఏం జరుగుతుంది ఇంకా నేను చూడలేను నేను బయటకు వచ్చేస్తున్నానని వచ్చాడు ఓకే అండ్ ఈ తోలు బొమ్మలాటలు అంటే చిక్కుముడులు మామూలుగా బొమ్మలాట అంటేనే మధ్యలో చిక్కుముడులు ఏది పడకుండా జాగ్రత్తగా ఆడించాలి దీంట్లో చిక్కుముడులు ఎవరి వల్ల పడ్డాయి విప్పింది అయితే అర్థమవుతుంది మీ తాతయ్య గారని అయ్యి చెప్పలేమండి లైక్ చాలా చాలా ముళ్ళు పడ్డాయి బోల్డ్ మంది వల్ల పడ్డాయి ఫస్ట్ ముడి మా వల్లే పడింది అనుకోవచ్చు సో అలా హోల్ ఫ్యామిలీలో ఫాదర్ ఉంటారు మామయ్య ఉంటారు అత్తయ్య ఉంటారు ఆర్ సిస్టర్స్ ఉంటారు లైక్ ఫ్యామిలీలో సో వాళ్ళందరి మధ్యన ఉండే ఒక చిన్న చిన్న ఇప్పుడు మీ ఇంట్లో మీరు చూసి ఉండొచ్చేమో ఎప్పుడొకప్పుడు ఇన్ యువర్ 20 years లైఫ్లో ఎప్పుడొకప్పుడు ఇంట్లో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు మా ఇంట్లో వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు సో సిమిలర్ ఉంటాయి అలాగే ఉంటాయి మనకి ఏం లేదండి కొత్తగా మేము ఏం చెప్పింది కాదు ఇట్ ఈస్ జస్ట్ మీరు చూసిన వెంటనే మీ ఇంట్లో విషయాలు కనబడుతుంటాయి యాజ్ ఇట్ ఈస్ మీ ఇంట్లో ఎలా జరుగుతుందో అలా జరిగి ఉండొచ్చు ఆర్ ఏదో క్యారెక్టర్ మీ ఇంట్లో క్యారెక్టర్ లాగా ఉంటుంది డెఫినెట్గా పనివాడి దగ్గర నుంచి ఓకే బాబా మరదల క్యారెక్టర్ కూడా మేబీ డెఫినెట్లీ అదే యంగ్స్టర్స్ ప్రాబ్లీ ఎందుకంటే ఇప్పుడు మనం అంటే మాడర్నైజ్ అయిపోయి హైదరాబాద్ వచ్చేసి యూనో ర్యాండమ్లీ ఇంకొక అమ్మాయి ఉంటుంది ఇంకొక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడు ఇంకొక అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ అంటున్నాడు కానీ ఊరికి వెళ్తే ఇప్పటికే వాళ్ళ బాబా మరదల మధ్యలో ఒక చిన్న ఎమోషన్ డెఫినెట్లీ ఉంది వాళ్ళకి అది కొంచెం వేరే ఉంటుంది చిన్నప్పుడు నేను కూడా మేము 4th class 5th class చదివే వరకు మేము మా మదర్ మదర్కి ఒక బ్రదర్ సో మా మామయ్య పిల్లలు మేమందరం ఐ డోంట్ బిలీవ్ నేను ఎప్పుడు అలా పిలుచుకోలేదు బావమరదలు అనే ఆబ్వియస్లీ బట్ దెన్ ఎవ్రీ సమ్మర్ హాలిడేస్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం సో అక్కడ అందరం కలిసి ఆడుకునేవాళ్ళం సో ఆ గ్రోయింగ్ అట్లీస్ట్ ఉండింది మాకు తర్వాత పోయింది బట్ దట్ గ్రోయింగ్ ఉండింది చూసారా ఐ థింక్ ఇప్పటికీ ఉంది చాలా మందిలో
ఓకే అండ్ వెన్నెల కిషోర్ గారితో ఇది సెకండ్ మూవీ ఆర్ థర్డ్ మూవీ అండి? సెకండ్ ఇంట్రోడ్యూస్ ఫీలింగ్ ఇప్పుడు ఇది. ఓకే ఇది సెకండ్ మూవీ. ఆ బాండింగ్ ఎలా ఉండింది? మామూలుగా నేను ఈసారి ఎక్కువ ఫన్ ఉండిందండి. నేను లాస్ట్ టైం ఎందుకంటే మేము కాంబినేషన్ ఎక్కువ చేయలేదు. నేను లేనప్పుడల్లా ఆయన ఉన్నారు సీన్ లో, ఆయన లేనప్పుడల్లా నేను ఉన్నాను. ఓకే ఈసారి ఏంటంటే సెట్ లో అందరూ ఉండాల్సి వచ్చేది మొత్తం, బికాస్ ఏ షాట్ లో అయినా మొత్తం ఫ్యామిలీ ఉండాలి, మొత్తం త్రూ అవుట్ ద ఫ్యామిలీ జరుగుతుంది ప్రతి షాట్ లో. ఐ థింక్ ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఎవ్రీ షాట్ లో దెర్ వాజ్ ఎవ్రీ వన్ ఇన్ ద ఫ్యామిలీ. అలా ఆల్మోస్ట్ అట్లీస్ట్ 70% అలా అందరూ ఉన్నారు సినిమాలో. చాలా తక్కువ సీన్స్ నేను ఒక్కడిని ఉన్నాయి, చాలా తక్కువ సీన్స్ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కళ్ళు ఉన్నాయి అలా. సో త్రూ అవుట్ ఉన్నాం కాబట్టి వీ హ్యాడ్ మోర్, సరదాగా ఎక్కువ మాట్లాడుకున్నాం. ఫస్ట్ టైం నేను ఎక్కువ మాట్లాడాను, నేను మొహమాట వస్తాను, నేను ఎక్కువ మాట్లాడాను. బాబా మీరేం తక్కువ మాట్లాడతారండి? ఇప్పుడు ఇలా యాక్షన్ టు కట్ మధ్యలో ఏదైనా మాట్లాడతాను, ఇట్లా కెమెరా ఉంటే మామూలుగా మాట్లాడలేను అండి, కష్టం. అంటే కెమెరా ఉండాల్సిందే దేనికైనా. ఓకే అండ్ ఈ తోలు బొమ్మలాట అంటే మెయిన్గా చాలా వరకు ఇప్పుడు ట్రైలర్ చూసిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా, ఇది రిపీటెడ్ క్వశ్చన్ అయినా అడుగుతున్నాను, చాలా వరకు ట్రైలర్ టీజర్ చూసిన వాళ్ళందరూ కూడా మరో శతమానం భవతి, లేదంటే తాత ఇది అమ్మమ్మ గారి అది ఎక్కువగా అనిపిస్తుంది అని అంటున్నారు. ఇన్ఫాక్ట్ నాకు నాకు విసు కచ్చప్పగానే వెళ్ళి శతమానం భవతి అప్పటికి నేను చూస్తాను, విసు కచ్చప్పగానే వెళ్ళి నేను వెళ్ళి అమ్మమ్మ గారి కూడా చూసాను నేను ఫస్ట్ టైం నిజంగా, ఎందుకంటే నాకు తెలియదు కదా ఎక్కడ దిక్కున వస్తాయని. సో చెప్పగానే అది చూసాక వెంటనే ఫోన్ చేసి గురు విల్ డూ ఇట్ అనుకున్నా, అది దట్ ఈస్ వేర్ ఆ చిన్న లెంత్ వచ్చింది. అండ్ వీఆర్ డెఫినెట్లీ 200% డిఫరెంట్ బికాస్ దెర్ ఇస్ అ వెరీ వెరీ స్మాల్ పాయింట్ దట్ యు ఆర్ డీలింగ్ విత్ త్రూ అవుట్ ద ఫిలిం. అది ఇప్పుడు మేము చెప్పలేము, అది ఒక్కటే చెప్పకూడదు అనుకున్నాం బిఫోర్ ద రిలీజ్. సో ఆ ఒక్క స్మాల్ పాయింట్ వల్ల ద హోల్ ఫిలిం ఇస్ చేంజ్డ్, ఎమోషన్స్ ఆర్ చేంజ్డ్, ఎవ్రీథింగ్ ఆర్ చేంజ్డ్ బికాస్ ఆఫ్ దట్ వన్ స్మాల్ పాయింట్. అంటే చిన్న చిన్న ఎమోషన్స్ సేమ్ ఉండొచ్చేమండి, అంటే ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసింది ఒక మామయ్య క్యారెక్టరు ఇంకొకళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నా చూసి మీరు రిలేట్ చేసుకోవచ్చే మా అమ్మ గారింటికి, కానీ బట్ నో వేర్ ఇట్ ఈస్ సిమిలర్, నో వేర్, నాట్ ఈవెన్ 10% కూడా అక్కడ సిమిలారిటీస్ లేవు. ఓకే అండ్ సురేష్ బొబ్బిలి గారి మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే మీ మీ రిలీజ్ అయిన అన్ని సాంగ్స్ లో నుంచి ఒక సాంగ్ పాడండి. నేనండి వద్దండి, ఆల్రెడీ ఈసారి నిజంగా పాట చాలా బాగుంది కదా, ఇప్పుడు సిట్ శ్రీరామ్ పాడాడు పాట అద్దరిపోయింది అనవసరంగా, ఆయన పరుగు తీయాలి తర్వాత మా సినిమాలో పాటు పరుగు తీసుకుంటున్నట్టు ఎందుకు వచ్చింది? పర్లేదు కానీ లాస్ట్ టైం ఆల్రెడీ ఒక 2 లైన్స్ పాడారు కాబట్టి మీరు తప్పించుకోలేరా? సేమ్ టు సేమ్ సాంగ్ పాడారు క్రేజీ క్రేజీ నుంచి. నేను పాడుండండి, ఎవరో పాడితే పక్క నుంచి ఇలా ఇలా ఇప్పుడు వీడియోస్ ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. లాస్ట్ టైం ఇంటర్వ్యూ లేదండి, కానీ ఆ పాట చాలా బాగా వచ్చింది అండ్ ఆర్ఆర్ చాలా బాగా వచ్చింది, అది ఒకటి చెప్పాలంటే పాట పాడబట్టే కూడా పాడలేరు, కష్టం. సురేష్ గారు మొత్తానికి ఏం చెప్తున్నారు అంటే అసలు ఆ పాటలు అంత పాడే అంత లేదని చెప్తున్నారు విశ్వంత్ గారు. అది బాగుంటది కదా మీకు దొరికేసింది ఈ వీడియోలో థంబ్నైల్. ఓకే అండ్ మీరు వర్క్ చేసిన వాళ్ళలో ఒక మంచి క్వాలిటీ అంటే మీకు బాగా నచ్చిన క్వాలిటీ లేదంటే అది చెప్పండి. మోహన్ లాల్ గారు ఐ థింక్ మై ఫేవరెట్ అండ్ వెరీ వెరీ డౌన్ టు ఎర్త్ అండ్ వెరీ కంఫర్టబుల్ అండి ఫర్ సచ్ అ వెరీ బిగ్ స్టార్. ఐ థింక్ ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ ఇండియా. వెరీ డౌన్ టు ఎర్త్, ఇలా సరదాగా మన ఇద్దరు మాట్లాడుకున్నట్టు మాట్లాడడం అంత ఫస్ట్ టైం. భయపడ్డారు కదా మీరు స్టార్టింగ్ షూట్ టైం లేదా భయపడ్డారని అన్నారు? అసలు అంటే అర్థం కాలేదు, ఇప్పుడు నేను మా డైరెక్టర్ గారు ఇలా మాట్లాడుకుంటున్నాం, ఆయన వెనకాల నుంచి వచ్చి ఇలా భుజం మీద చేస్తే ఎవరా అన్నట్టు ఇలా తిరిగాం, వెంటనే ఆయన హాయ్ మోహన్ లాల్ అంటున్నారు, ఏంటి ఆయన స్టారు, ఎస్ సార్ ఐ నో యూ, ఐఎమ్ విశ్వంత్ సార్, యూ మైట్ నాట్ నో, అంటే నో ప్రాబ్లమ్ కమ్ ఆన్, లెట్స్ డు ఇట్, అది అలా ఉండేది. ఈజ్ డామ్ కూల్, ఆయన అంత కంఫర్టబుల్ చేశారు మమ్మల్ని. గౌతమి గారు షీఈస్ వెరీ స్వీట్ అండి, అప్పుడు నాకు గుర్తున్న కాన్వర్జేషన్స్ అన్నీ ఆమె చైల్డ్హుడ్ నుంచి అన్ని చెప్పుకుంటూ వచ్చారు నాకు అన్ని, షీఈస్ వెరీ వెరీ స్వీట్. సుమన్ గారు, సుమన్ గారు వెరీ క్యాజువల్గా, అంటే అందరూ ఇంకా ఒకే క్యాజువల్గానే ఉన్నారండి. లేదండి సుమన్ గారితో బాగా హెవీగానే చేసామని, సుమన్ గారితో ఫైట్ చేసాం మేమిద్దరం కలిసి, యాక్చువల్లీ ఆ సినిమాలో పెట్టలేదు, అప్పుడు మంచి ఫన్ ఉండింది ఎందుకంటే ఇద్దరు కోఆర్డినేషన్స్ హెవీగా ఉండాలి కదా. సో ఆయన ఫాదర్ క్యారెక్టర్ కాబట్టి ఫాదర్ సన్ కలిసి ఒక ఫైట్ పెట్టాం ఆ సినిమాకి, చాలా ఫన్ ఉండింది ఆయనతో, మంచి ఇంటరాక్షన్. ప్రగతి గారు, ప్రగతి గారితో కేరింత టైం అండి, అప్పుడు అప్పటికి నేను చాలా మొహమాటంగా ఏమి మాట్లాడకుండా ఇట్లా సైలెంట్గా కూర్చొని ఇట్లా లైన్స్ చూసుకుంటూ ఉండేవాడిని. పోసాని గారు, పోసాని గారితో మంచి ఇంటరాక్షన్ అయిందండి, మా ఇద్దరికి చాలా కథల గురించి మాట్లాడుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఒక సినిమా క్లైమాక్స్ మాట్లాడుకుని ఆయన మేము డెవలప్ చేసుకున్నాం ఆయనతో, ఆయనతో మంచి రైటింగ్ చాలా బాగా, స్క్రీన్ రైటింగ్ గురించి ఎక్కువ మాట్లాడాను.
అవును, మీకు స్క్రీన్ రైటింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉందని చెప్పారు. వెన్నెలకిషోర్ గారు వెరీ ఫన్ అండి, సర్కాస్టిక్ గా ఉంటది ఆయనతో, వెటకారంగా ఉంటుంది. అవును, నేను మాట్లాడిన వెటకారంగా ఉంటుంది, ఆయన మాట్లాడిన వెటకారంగా ఉంటుంది. ఎలా అదైతే రెండో దానికి ఒప్పుకున్నాను, ఫస్ట్ దానికి కూడా ఒప్పుకున్నాడు. రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన వెరీ వెరీ కంఫర్టబుల్ అండి, మోస్ట్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఎనర్జెటిక్ అండి. యా, వన్ వర్డ్ టు సే ఎనర్జెటిక్. అవును, మనమైనా వీక్గా ఎట్లా ఏదో లేజీగా ఉంటున్నాం కానీ వే హీ కమ్స్ ఆన్ టు ద సెట్ దట్ ఎనర్జీ దట్ ఏమంటాం ఒక చిన్న పిల్లల లోపలికి వచ్చినట్టు ఉంటుంది అనమాట. ఇలా గోల గోల ఉంటుందండి ఆయన రాగానే, ఒక మంచి ఫన్ సరదా అంతా ఉంటుంది అనమాట. మనందరం సైలెంట్గా వచ్చి కూర్చుని గుడ్ మార్నింగ్ చెప్తాం, వచ్చి కూర్చుని అలా ఉంటాం. అలా కాదు, ఆయన రాగానే వచ్చి అందరినీ పలకరించి తర్వాత అందరితో కబుర్లు చెప్పి, అమ్మో హీఈస్ ద ఎనర్జీ. నవ్వుకున్న సీన్ చెప్పండి, బాగా ఎమోషనల్ ఫీల్ అయిన సీన్ క్లైమాక్స్. నవ్వుకున్న సీన్ అయితే త్రూ అవుట్ వెన్నెల కిషోర్ ఎపిసోడ్స్. చాలా కామెడీ అంటే కామెడీ జోన్, కామెడీ ఎంత వరకు ఉండొచ్చు సినిమాలో? కామెడీ మీటర్ అండి, ఒక 75% కామెడీ మీటర్. ఓ, మీకు డెఫినెట్లీ కామెడీ మీటర్ ఉంది. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారు వెన్నెల కిషోర్ వీళ్ళిద్దరిది కాంబినేషన్ ఇస్ అ కామెడీ మీటర్. అసలు నెక్స్ట్ లెవెల్. అలాంటి ఇంకా కామెడీ కన్నా ఇమాజిన్ వెన్ సమ్మన్ హూ ఇస్ డూయింగ్ హ్యూమర్, కామెడీ చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని ఏడిపిస్తారు సర్ప్రైజింగ్లీ. సో దట్ ఈస్ అ సర్ప్రైజ్ ప్యాకేజ్ సినిమాలో. సమ్మన్ లైక్ ధనరాజ్ కానీ, సమ్మన్ లైక్ కిషోర్ బాయ్ కానీ, రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ఫస్ట్ నుంచి ఎంత సరదాగా తీసుకెళ్తున్నారో ఐ థింక్ అందరూ కలిసి ఏడిపిస్తాం సినిమా. క్లైమాక్స్ ఇస్ సమ్వేర్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ టెలింగ్. అండ్ విశ్వంత్ ని ఎప్పుడు కమర్షియల్ మూవీస్లో చూడొచ్చు మరి? ఐ డోంట్ నో వాట్ కమర్షియాలిటీ మీన్స్ అండి, బట్ మై ఫోర్త్ కమింగ్ మూవీస్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి కదా, సో డెఫినెట్లీ ఐఎమ్ హోపింగ్ ఒక డిఫరెంట్ జానర్స్ అయితే మీరు చూస్తారు. నెక్స్ట్ టైం డూయింగ్ అ థ్రిల్లర్ భవ్య క్రియేషన్స్లో, తర్వాత ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ కాదల్ వస్తుంది, దెన్ ఒక ఫన్ రైడ్ వస్తుంది బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అని. చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి లైన్ లో. యా యా, హోప్ఫుల్లీ దిష్టి పెట్టకండి. యా, హోప్ఫుల్లీ తీసేసినా. సో యా, సో ఐ థింక్ ఆల్ దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ కమర్షియల్ ప్రాజెక్ట్స్ అండి. అంటే ఇప్పుడు అన్ని కూడా మేకింగ్ గుడ్ బడ్జెట్స్, అట్లాగే గుడ్ రెవెన్యూ వచ్చేస్తే అదే కమర్షియల్ అంతే. కరెక్టే, అసలు కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్లని పెట్టుకున్నారు వెతికి. కాదల్ బట్ తోలుబొమ్మలాట కన్నా ముందు రావాల్సిన మూవీ ఐ థింక్, రైట్? ముందు రావాల్సింది కాదండి, ముందు తోలుబొమ్మలాట తర్వాత షూట్ చేసామండి. తోలుబొమ్మలాట వి షాట్ ఇట్ జనవరి ఫిబ్రవరి, అలా క్రేజీ క్రేజీ అప్పుడు స్టార్ట్ అయింది అనుకుంటా. అయ్యో లేదండి, ఆఫీస్ అప్పుడు ఓపెన్ చేసాం అంతే, అప్పుడు ఐ సైన్డ్ తోలుబొమ్మలాట. అప్పుడు కాదల్ ఏప్రిల్ మే ఈ సమ్మర్ లో షూట్ చేసాం యాక్చువల్లీ. సో ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, అండ్ బై ఫిబ్రవరి అట్లా విల్ రైట్ రిలీజ్. ఏ అయితే మాకు మస్తు ఇంటర్వ్యూలు దొరుకుతాయి. ఇంటర్వ్యూలు అండి, ఎట్లా మంచి సినిమాలు వస్తాయి అని అనగా. అంటే ఏంటండి మీ ప్రొఫెషన్ కి తగ్గట్టు మీరు అనుకున్నప్పుడు మా ప్రొఫెషన్ మంచి సినిమాలు వస్తాయి, మంచి పాటలు వస్తాయి అన్నట్లు. మంచి థ్రిల్లర్ ఒకటి నాస్ ఓనర్. మీరు థ్రిల్లర్లు చూస్తారా? మీకు నచ్చుతుంది కూడా, మంచి థ్రిల్లర్ అది. కూల్, డెఫినెట్లీ గ్రేట్ స్క్రిప్ట్ అండి అది. ఐఎమ్ వెరీ వెరీ లుకింగ్ ఫార్వర్డ్. మీరు ఒక డిఫరెంట్ షేడ్ చూస్తారు. అంటే షేడ్ అంటే యాక్టింగ్ లోనా లేదంటే ఎవ్రీథింగ్ ఇన్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ ద టైం, ఇప్పుడు తోలుబొమ్మల టైం. సో అప్పుడు అది వచ్చినప్పుడు ట్రూ. అండ్ కేరింతాలో లిప్ లాక్ ఉంది మరి, క్రేజీ క్రేజీలో అసలు ఒక కిస్ సీన్ కూడా లేదు, చాలా క్లీన్ షీట్ అని చెప్పేసి అన్నారు. సో దీంట్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? ఫ్యామిలీ సినిమా తీసామండి మేము. ఇప్పుడు లవ్ స్టోరీ అంటే నాట్ నెసెసరీ ఫ్యామిలీ సినిమా, బట్ దెన్ ఇఫ్ సంథింగ్ ఇస్ నెసెసరీ విల్ డెఫినెట్లీ డూ సంథింగ్. అంటే ఇప్పుడు వెన్ ఐమ్ డూయింగ్ అన్ ఇంటెన్స్ లవ్ స్టోరీ లైక్ కాదు, అక్కడ కూడా మేము ఎప్పుడు సినిమా మొత్తంలో ఏడు అమ్మాయి ఎక్కడ ముద్దు పెట్టుకోరు, ఎక్కడ సరిగా హగ్ కూడా చేసుకోరు. సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ లవ్ స్టోరీ అంటే ఉండాలి, ఫ్యామిలీ స్టోరీ అంటే ఉండకూడదని. బట్ సేమ్ అండి, సమ్వేర్ నెసెసిటీ లేదు అసలు. ఇంత నీట్ గా సినిమాలు తీసే హీరో మీ ఒక్కరినే ఏమో మేము చూసేది ఇప్పుడు. ఇంకా ఏమండి అంటే అట్లీస్ట్ అట్లాగైనా చెప్పండి. హీరోయిన్స్ లిమిట్స్ పెట్టుకుంటారు కానీ బౌండరీస్ అలాంటివి. అందుకే
ఆపేశారండి, ఏదో ఉంది. సో ఏదో చెప్పబోయి ఆపేసిన విశ్వంత్ అనేసుకోండి. ఇంకా దాంట్లో 4 స్టార్లు పెడితే అప్పుడు మంచిగా వస్తాయి చెప్పబోయని ముందు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఆల్ ది వెరీ బెస్ట్ తోలు బొమ్మలాట సక్సెస్ మళ్ళీ వచ్చేయండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, దిస్ ఇస్ నిహారిక కొండల. హాయ్ ఎవ్రీవన్, ఐ యామ్ నందిని రాయ్. హాయ్ గైస్, దిస్ ఇస్ ప్రియాంక జోల్కర్. యు ఆర్ వాచింగ్ మీ ఆన్ ఐఫై నెట్వర్క్. హాయ్, నేను మీ మధునందన్. హాయ్ అండి, దిస్ ఇస్ ఆది సాయి కుమార్. హాయ్, దిస్ ఇస్ మిష్టి చక్రవర్తి. హాయ్, నేను మీ సందీప్ కిషన్. హాయ్, నేను మీ సప్తగిరి. డు సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐఫై నెట్వర్క్. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Please subscribe to iFi Network and please support iFi Network. Please subscribe iFi Network.